వెల్కమ్ టు శాలసిద్ధి అండి. శాలసిద్ధి అని టైప్ చేసిన తర్వాత క్రోమ్లో మనకు లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది. కనపడకపోతే ఈ విధంగా మూడు చుక్కలు కనిపించే చోట నొక్కితే డెస్క్టాప్ సైట్ కనిపిస్తుంది. వాటిని ఎంటర్ టిక్ కొట్టిన తర్వాత లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం చూడొచ్చు. మనం ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా మనం ఓటీపీ మన మొబైల్కి వచ్చిన తర్వాత కూడా ఎంటర్ కావచ్చు. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ డాష్బోర్డ్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది, నేను ఆల్రెడీ ఇవన్నీ చేసేసాను కాబట్టి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. చేయనటువంటి అంశాలు ఈ విధంగా రెడ్ కలర్లో కనిపిస్తాయి. ఇది కూడా కంప్లీట్ అయితే చివరిలో ఇది కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తే మనది కంప్లీట్ అయినట్టు లెక్క. ఇక్కడ మనం చేయాల్సింది ఫస్ట్ లెర్నర్స్. లెర్నర్స్లోకి వస్తే మనందరికీ తెలిసిన విషయం ఏది, 18-19కి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ని క్యాస్ట్ వైజ్ ఎంటర్ చేయాలి, లేకపోతే జీరోస్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్లాస్ వైజ్ యాన్యువల్ అటెండెన్స్ రేటు 17-18 అడిగాడండి. వీటిలో మన క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో క్లాస్లో 5 మంది పిల్లలు ఉంటే కనుక ఆ ఒకటో తరగతి 5 మంది విద్యార్థులు బాలురు అంటే బాయ్స్ ఉంటే 5 మంది యొక్క యాన్యువల్ అటెండెన్స్ రేట్ని మనం కూడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు 200 రోజులు వచ్చారంటే 1000 రోజులు అవుతుంది. 1000 రోజులు డివైడెడ్ బై 5 మంది ఇంటూ యాన్యువల్ ఇన్స్ట్రక్షనల్ డేస్, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ 220 రోజులు జరిగితే 220 అనేసి ఇంటూ 100 చేస్తే వారి యొక్క పర్సెంటేజ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడం ద్వారా ఇక్కడ టోటల్ వస్తుంది. మాకు ఒక బాయ్ మాత్రమే ఆ క్లాస్లో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఎంటర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ కొడితే ఇక్కడ చూడండి సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు మనం నెక్స్ట్ కాలంకి వెళ్ళొచ్చు. ఆ విధంగా ఇక్కడ చూస్తే కూడా ఈ పర్సంటేజ్ కూడా అంతేనండి. ఇక్కడ మనం 17-18లో పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్లో ఒకే విద్యార్థి ఉన్నాడు కాబట్టి ఆ విద్యార్థి 41-50లో ఒకడే ఉన్నాడు కాబట్టి 100% వేసాను. నంబర్స్ వేయకూడదు, పర్సంటేజ్ వేయాలి, పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అని అడిగారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ ఒకటో తరగతిలో 2 విద్యార్థులు ఉంటే ఇక్కడ ఒకరు ఇక్కడ ఒకరు వచ్చారనుకుందాం. ఇక్కడ 51లో ఒకరు ఇక్కడ ఒకరు వస్తే ఇక్కడ 50 ఇక్కడ ఒక 50 వస్తుంది. ఈ విధంగా ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ విధంగా నెక్స్ట్ కాలంకి వెళ్ళాలి. ఈ విధంగా ఇక్కడ మనం దీనిలోకి వెళ్తే ఇది మన స్కూల్కి అప్లికబుల్ కాదని చెప్పి చూపించాడు కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు. లర్నర్స్ది కంప్లీట్ అయింది. ఆ తర్వాత టీచర్స్ది మనం ట్రైనర్ టీచర్ ఒకరే, ఫీమేల్ లేరు. ఇక్కడ కూడా 0 సెంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ కొట్టాలి. అది కొట్టిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి. ఇక్కడ మనం గమనిస్తే టీచర్స్ ప్రొఫైల్లో లాంగ్ లీవ్ 1 మంత్ ఎవరు పెట్టుకున్నారు, షార్ట్ 1 అప్ టు 1 వీక్ ఎవరు పెట్టుకున్నారు, ఎంతమంది అనేది ఆ ఇయర్లో చూడాలి. లేదు ఎవరు లేకపోతే 0 పెట్టచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్ నొక్కడం ద్వారా ఆ యొక్క అంశం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనం డొమైన్స్లోకి వెళ్తామండి. ఇక్కడ మనం డొమైన్1లో ఒక డొమైన్ గురించి చెప్తాను. అన్ని డొమైన్లు ఆ విధంగానే ఉంటాయి. స్కూల్ ప్రమిసెస్ ఏ విధంగా ఉన్నాయి, బాగున్నాయి అంటే చూడండి నేను 3 నొక్కాను. అది యూజిబిలిటీ అంటే మనం దాన్ని క్వాలిటీ అండ్ యూజిబిలిటీ ఎలా ఉంది, బాగుంది మా స్కూలు. సో ఇక్కడ ఇది ఖచ్చితంగా చేయాలండి. ప్రయారిటైజ్ ద ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఎక్కడ అంటే బాగుంది కాబట్టి లో ఇంకా చేయాల్సింది లేదు అని. ఈ విధంగా స్కూల్ ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది అనే దాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ మా స్కూల్కి సంబంధించి స్పోర్ట్స్ మెటీరియల్ నేను మీడియం పెట్టాను, మీడియం యూటిలైజేషన్, ఇంప్రూవ్మెంట్ కూడా మీడియం అని పెట్టుకున్నాను. అంటే ఇక్కడ మనం టాప్ ప్రియారిటీ బాగుంది మన స్కూల్లో అనే దాన్ని ఇక్కడ లో ఇవ్వాలి. ఒకవేళ మన స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్కి సంబంధించి చూడండి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, 0-1 లెవెల్ ఇవ్వాలి. అంటే తక్కువ ఉంటే 1, ఎక్కువ స్థాయిలో ఉంటే 3 ఇవ్వాలి. ఇక్కడ యూజిబిలిటీ కూడా 1 ఇవ్వాలి. సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఎలా కావాలి అంటే హై అనేది ఈ విధంగా చేసుకోవాలండి. సో ఈ యొక్క డొమైన్కి నేను మాత్రమే చూపాను. ఇక్కడ కూడా అంతే, సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత డొమైన్ ఖచ్చితంగా ఇక్కడ చూడండి డొమైన్1 సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ బటన్ని నొక్కచ్చు. ఇక్కడ ఈ విధంగా గమనించుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా అంతే, మన యొక్క టీచర్ యొక్క అండర్స్టాండింగ్స్ ఆఫ్ లర్నింగ్స్ నేను చూడండి 3-3 ఇచ్చాను ఇంప్రూవ్మెంట్లో అని. ఈ విధంగా ప్రతి ఒక్క డొమైన్ని ఈ విధంగా సబ్మిట్ చేసుకుంటూ ఒక్కొక్కటి సబ్మిట్ చేసుకుంటూ నెక్స్ట్ డొమైన్కి వెళ్తూ ఉండాలండి. వీటన్నింటినీ కూడా నేనైతే ఫిల్ చేశాను. ఇది మీ స్కూల్స్కి తగ్గట్టు మీరు ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా నెట్లో అయినా కూడా చేసినా కూడా ఇవే కాలమ్సే వస్తాయి, మొబైల్లో చేసినా కూడా ఇదే విధంగా వస్తాయి. ఈ విధంగా అన్ని డొమైన్స్ చేయడం ద్వారా టోటల్ చేసిన తర్వాత చివరిలో ఈ విధంగా యాక్షన్ ప్లాన్ అనేది కనిపిస్తుంది. ఈ యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మన స్కూల్కి సంబంధించి ఏం చేయదలుచుకున్నాం అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. నా మొబైల్లో అయితే ఇది టోటల్
కనపడలేదు. ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డొమైన్ వన్లో ఏం చేస్తాం, ప్రపోజ్డ్ యాక్షన్ ప్లాన్ ఏంటి, సపోర్ట్ నీడెడ్ ఏంటి, యాక్షన్ టేకన్ ఏంటంటే ఇంకొక కాలం ఇక్కడ సైడ్లో ఉంటుందండి, అది కనపడలేదు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చేయాలి అంటే ఫస్ట్ మన మిషన్ స్టేట్మెంట్ ఏమి. నేనైతే మా స్కూల్కి సంబంధించి ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్మెంట్ అనుకున్నాను. ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేశాను. ఈ విధంగా మన స్కూల్కి తగ్గట్టు ఇక్కడ మిషన్ ప్లాన్ని ఖచ్చితంగా క్యాప్స్లోనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డొమైన్ వన్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కూడా అంతే, క్యాప్స్లోనే ఎంటర్ చేయండి. వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం ఉంది, వాటర్ అని ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రపోజ్ యాక్షన్ ప్లాన్స్ అంటే ఎస్ఎంసీతో డిస్కషన్ చేశాను, డిస్కషన్ విత్ ఎస్ఎంసీ అని రాయొచ్చు, లేదా ఎస్ఎంసీ సింపుల్గా రాయొచ్చు. సపోర్ట్ నీడెడ్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఎస్ఎంసీ అండ్ లేదా మనకి వచ్చినట్టు లేదా అండ్ గవర్నమెంట్, ఈ విధంగా అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చివరిలో యాక్షన్ టేకన్ అని ఉంటుంది, యూడైస్ అని చెప్పి ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా నేను ఎంటర్ చేశానండి. ఈ విధంగా మనం ఎంటర్ చేసి చివరిలో సబ్మిట్ బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మనకి ఏమవుతుందంటే కింద, ఇప్పుడు నేను ఇంకా ఎంటర్ చేయలేదు కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది, ఫైనల్ సబ్మిషన్ అని ఓకే అని అడుగుతుంది. అది ఇఫ్ యూ సబ్మిట్ ఫైనల్ సబ్మిషన్ యూ కాంట్ ఎడిట్ అని వస్తుంది, అంటే మీరు ఎడిట్ చేయలేరని వస్తుంది అనమాట. ఓకే అని నొక్కిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అవుతుంది. ఈ ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం గమనిస్తే ఇక్కడ హోమ్ స్క్రీన్లోకి వెళ్ళామనుకోండి, అప్పుడు ఇది సబ్మిట్ అయిపోయి ఉంటుంది చివరిది కాలం. అప్పుడు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయిన తర్వాత ఇది కూడా గ్రీన్ కలర్ అనిపిస్తుంది. అప్పుడు మనం టోటల్గా మన యొక్క ఇది మన యొక్క శాలసిద్ధి కంప్లీట్ అయినట్టు. ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత మన స్కూల్ డేటా కంప్లీట్ అయిందా లేదా అనేది ఇక్కడ గెట్ రిపోర్ట్లో మనం చూసుకున్నామంటే ఉన్నటువంటి హ్యాబిటేషన్లో ఉన్న స్కూల్ ఒకటి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. ఒకవేళ కంప్లీట్ అయితే కంప్లీట్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుందండి. ఈ విధంగా చూసుకోవచ్చు, దాన్ని వీలైతే డౌన్లోడ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ యొక్క శాలసిద్ధి అనేది నేను సింపుల్గా ఫాస్ట్గా కొంచెం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈజీగా ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. మరిన్ని డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను మరిన్ని వీడియోలు తయారు చేయగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా ఇక్కడ చూడండి, చివరిలో లాగ్అవుట్ కావడం ద్వారా ఇక్కడ నుంచి మనం లాగ్అవుట్ కావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.